Hi friends, welcome back to our channel. ఫ్రెండ్స్ ఇప్పుడు వందే భారత్ ట్రైన్లు తయారు చేయడానికి తన పని ఆల్రెడీ మొదలు పెట్టింది భారత రైల్వే మినిస్టర్ అయిన అశ్విని వైష్ణవ్ చెప్పారు అలాగే వందే మెట్రో ట్రైన్ గురించి కూడా ఈ విధంగా ప్రకటన చేశారు మనం ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం అంత స్పీడ్ గల ట్రైన్ ని ఉత్పత్తి చేయగలమా ఇప్పుడు ఉన్న ట్రైన్ అన్నిటినంటే పంతొమ్మిది వందల డెబ్బై ఎనభై కాలంలో ట్రైన్లు కూడా ఇప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీ ద్వారా మార్చవచ్చా వందే మెట్రో ట్రైన్ యొక్క డిజైన్ అనేది మే లేదా జూన్ కి పూర్తవుతుంది సో తర్వాత ప్రోటో టైప్ టెస్ట్ చేసిన ప్రకారం తర్వాత పట్టాల మీద ప్రయాణం చేస్తుంది ఇక్కడ చాలా సింపుల్ విషయం అశ్విని వైష్ణవ్ గారు చెప్పారు ఏంటంటే ఈ వందే మెట్రో ట్రైన్ కేవలం తన కోసం మాత్రం తయారు చేయట్లేదు ఇది మధ్య తరగతి వాళ్ళకి మరియు పేద వాళ్ళకి అనుకూలంగా తయారు చేస్తున్నాం భారత ప్రధాని ఈ రైల్వేస్ ద్వారా ఒక పెద్ద మార్పును తీసుకురావాలనుకుంటున్నారు భారతీయుల్లో ఇప్పుడు ఇంకో మోడల్ ట్రైన్ దగ్గరకు వద్దాం అదే హైడ్రోజన్ బేస్డ్ ట్రైన్లు ఈ హైడ్రోజన్ బేస్డ్ ట్రైన్లో భారత్ యొక్క ఇంజనీర్ల ద్వారా మాత్రమే రూపొందించబడుతుంది ఈ ప్రకటనకు మనం కొంచెం గర్వపడాలి ఎందుకంటే ఈ హైడ్రోజన్ బేసిక్ ట్రైన్ మొదటి నుంచి చివరి వరకు పూర్తిగా మన దేశీయ టెక్నాలజీతో మాత్రమే తయారు చేయబడుతుంది అలాగే డిసెంబర్ రెండు వేల ఇరవై మూడున ఇది కంపల్సరిగా పూర్తవుతుంది ఇప్పుడు మళ్ళీ వందే భారత్ ట్రైన్ గురించి మాట్లాడుకుందాం ఎక్కడెక్కడైతే ఎక్కువ దూరం ఉన్న ట్రాక్స్ ఉంటాయో వాటికి వందే భారత్ ట్రైన్లు అనేవి ప్రవేశపెట్టడం ఒక రకంగా మంచిది కన్స్ట్రక్షన్ గురించి మాట్లాడుకుంటే రోజుకి పన్నెండు కిలోమీటర్లు ట్రాక్ చొప్పున కన్స్ట్రక్షన్ చేసుకుంటూ పోతే ఇంతకు ముందు యూపీఐ గవర్నమెంట్లో రోజుకి నాలుగు కిలోమీటర్ల ట్రాక్ మాత్రమే కన్స్ట్రక్షన్ జరిగేది ఇంకో మంచి విషయం ఏంటంటే భారత రైల్వే స్టార్టప్ను కూడా ఎంకరేజ్ చేస్తుంది ఇంచుమించుగా ఎనిమిది వందల స్టార్టప్ని భారత ప్రభుత్వం అనుమతించింది వాటిలో యాభై స్టార్టప్లో ప్రభుత్వానికి నచ్చింది వాళ్ళ డిజైన్ కానీ వాళ్ళ టెక్నాలజీ కానీ నచ్చడం వల్ల ప్రభుత్వం వాళ్ళకి అనుమతి అయితే ఇచ్చింది సో నాలుగు సంవత్సరాలలో ఈ వందే మెట్రో ట్రైన్ అనేది పూర్తయిపోతుంది మొదటి కారి కోరిడార్ అయినా ముంబై బెంగళూరు నుంచి ఉన్న బుల్లెట్ ట్రైన్ యొక్క కారిడార్ అనేది త్వరలో పూర్తిగా పోతుంది ఒక్కసారి కారిడార్ దానికి సక్సెస్ అయితే తర్వాత భారత్ ఎన్నో అద్భుతమైన కారిడార్లని ప్రవేశపెడుతుంది సో దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్